సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో పాల్గొన్నారు. 21,000 మందికి ఇళ్ల పట్టాల్ని అందించారు. 58 నెలల్లో రాష్ట్రంలో ఆర్థిక అంతరాల్ని తగ్గించామని తెలిపారు. తాను దేవుడిని, ప్రజల్ని నమ్ముకున్నానని, మధ్యలో బ్రోకర్లని, దళారుల్ని నమ్ముకోలేదని అన్నారు. చట్టంలో మార్పులు చేసి అక్క చెల్లెమ్మలకి కన్వీయన్స్ డీడీల్ని అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇకపై ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులకి ఉంటాయని స్పష్టం చేశారు. తమ ఇంట్లో నుంచి జరిగితేనే తోడుగా ఉండని సీఎం జగన్ తెలిపారు. దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 650 వాగ్దానాలు ఇచ్చి, మేనిఫెస్టో అని చెప్పి చూపించి, ఎన్నికలప్పుడు రంగు రంగుల మేనిఫెస్టోగా చూపించి, ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా 650 వాగ్దానాలు తానిచ్చి 10% కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని, ప్రజల్ని మరోసారి మభ్య పెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు. బాబు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు. 14 సంవత్సరాలు పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా, నీ పేరు చెబితే ప్రజలకు, పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు, మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు, మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు. కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. అబద్ధాల నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి. మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ, దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడు చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తా ఉన్నాము. ఇప్పుడు ఇళ్ల పట్టాలు, ఇప్పుడిచ్చే ఇళ్ల పట్టాల విషయంలో కూడా, ఇప్పుడిచ్చే ఇళ్ల పట్టాల విషయంలో కూడా నేను ఆ రోజున అధికారులందరినీ కూడా ఒకటి అడిగాను, మీకు ఎమ్మెల్యేలకు, అంటే మీకు అంటే ఐఏఎస్ అధికారులకు, మీకు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు గవర్నమెంట్ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తోంది అని అడిగాను. దానికి వేరే పద్ధతి ఉంది అని చెప్పారు. అప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చా, ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే అవే పూర్తి హక్కులతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా
దాన్ని చట్టంగా కూడా ఆమోదించి చట్టంలో కూడా మార్పులు చేసి ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికీ కూడా అదే పూర్తి హక్కులతో ఈరోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము. ఈరోజు జరుగుతూ ఉంది. ఇది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. గతంలో అందరి నామినేటెడ్ పదవుల్ని, ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా కూడా నామినేటెడ్ పదవులు ఎక్కడికైనా వచ్చినాయి అనంటే ఆలయాల్లో బోర్డు చైర్మన్లు కానీ, మార్కెట్ కమిటీలలో ఉన్న చైర్మన్ పదవులు కానీ, మేయర్ పదవులు కానీ, మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ, జెడ్పీ చైర్మన్ల పదవులు కానీ, డెప్యూటీ సీఎంల పదవులైనా కానీ, స్పీకర్ పదవులైనా కూడా, కౌన్సిల్ చైర్మన్ పదవులైనా కూడా, ఇటువంటివన్నీ కూడా గతంలో రావాలి అనంటే నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా నా ఇవ్వాలి అనంటే ఇటువంటి పదవులు కానీ, ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అనంటే కేవలం పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరీ 50% పేదల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది. ఇదే ఒంగోలు అర్బన్లోనే, ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం, ఇదే ఎర్రజర్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో 866 ఎకరాల భూమిని 2020లోనే గుర్తించి 24,000 ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్నీ సిద్ధం చేయడం జరిగింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి, ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి. అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు, ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు, అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే, ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు.